ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక అద్భుతమైన క్షేత్రాన్ని దర్శిద్దాం. భారతీయులకు పరమ పవిత్రమైన ఈ క్షేత్రం ఇటు వైష్ణవులకు అటు శైవులకు కూడా పరమ పుణ్యప్రదమైనది. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో భారతదేశానికి దక్షిణ తీరాన ఉన్న పుణ్యక్షేత్రం. రామేశ్వరంలో 4 శివలింగాలున్నాయి. 1 రాముడు ప్రతిష్ఠించింది కాక, 2 సీతమ్మవారు ప్రతిష్ఠించిన సైకతలింగం, ఇక హనుమంతుడు తెచ్చిన 2 లింగాలలో కైలాసం నుంచి తెచ్చిన ఆత్మలింగం, కాశీ నుండి తెచ్చిన విశ్వలింగం. ఇది గర్భగుడిలో ఉదయకాలం దర్శించే స్ఫటికలింగం. తమిళనాడు రాష్ట్రంలో భారతదేశానికి దక్షిణ తీరాన ఉన్న పుణ్యక్షేత్రం. రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుని ప్రార్థనతో శివుడు ఇక్కడే పార్థివలింగంగా వెలిశాడని శివమహాపురాణం చెబుతోంది. రావణాసుణ్ణి సంహరించిన తర్వాత రాముడు ఈ ప్రదేశానికి వచ్చి బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి శివుణ్ణి అర్చించాలని నిర్ణయించుకుంటాడు. హనుమంతుణ్ణి శివలింగం తీసుకురమ్మని ఆదేశిస్తాడు. కాని హనుమంతుడు రావటం ఆలస్యం కావటంతో ముహూర్త సమయం మించిపోతోందన్న ఉద్దేశంతో మృత్తికతో రాముడు శివలింగం చేసి ప్రతిష్ఠిస్తాడు. రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధని. రామేశ్వరం నుండే రాముడు లంక చేరాడు అని రామాయణం చెబుతోంది. రామేశ్వరంలో శివాభిషేకం చేసినట్లయితే పితృదోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో నువ్వులతో పితృదేవతలకు తిలహోమం చేస్తారు. ఈ ఆలయంలోని 22 బావులను తీర్థాలుగా పిలుస్తారు. ఆ బావుల జలంతో స్నానం చేసి భక్తులు తరిస్తారు. ఇక్కడి సముద్ర స్నానం పరమ పవిత్రం. నదులలో గంగకున్న పవిత్ర స్థానం, సముద్రాలలో రామేశ్వరానికుంది. రామేశ్వరంలో తెల్లవారుజామున స్ఫటికలింగ దర్శనం చాలా విశేషంగా ఉంటుంది. ఆ తర్వాత సముద్ర స్నానం, పిండప్రదానం, 22 బావిల్లో స్నానం, లింగాభిషేకం, తర్వాత రామేశ్వర దర్శనం మనం చేయవలసినటువంటి పనులు. ఇక రామేశ్వరం వెళ్ళినట్లయితే తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు పంబన్ బ్రిడ్జ్, విల్లోండి తీర్థం, రామపాదం, ధనుష్కోటి, పంచముఖి హనుమాన్, ఫ్లోటింగ్ స్టోన్, లక్ష్మణ్ టెంపుల్. వీలైనట్లయితే తప్పనిసరిగా బోటింగ్ చేసి ఆ అందాలని ఆనందాన్ని అనుభవించండి. రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రాలు 1 కెరటాలతో అల్లకల్లోలంగా మనల్ని ఒక రకమైనటువంటి ఉత్సుకతకు గురిచేస్తే, మరొకటి ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ సముద్రాలు చూసి తీరవలసినటువంటివి. ఇక రామేశ్వర దర్శనం, అక్కడ పూజలు, ప్రత్యేకించి రామేశ్వర స్వామికి అభిషేకం మనల్నే కాకుండా పితృదేవతలను కూడా తరింపచేసి తరతరాలుగా మనకున్నటువంటి వంశవృక్ష దోషాలని హరింపచేస్తాయి. రామేశ్వర దర్శనం ఒక పాపనాశనమే కాకుండా పితృదేవతలకు కూడా అదనంగా కలిగేటువంటి ఒక చక్కనైనటువంటి మనమిచ్చేటువంటి కానుక.
दशरथ अजर बिहारी। सीता राम चरित अति पावन मधुर सरस अरुति मन भावन। पुनि पुनि कितने हो सुने सुनाए हिय की प्यास बुझत न बुझाए। इंडियन नेवी पोर्टेड ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్।